ప్లస్ మీ టీం కూడా ఉండేది అప్పుడు, వీవేశ్వరరావు కావచ్చు, గోపి కావచ్చు, శ్రీను ఎట్ల ఇలా ఉంది. ఇది అలా స్కాటర్ అయిపోవడం వల్లే ఏదైనా సరైన ప్రాజెక్ట్ రాలేదనుకోవాలి. అబ్బాయి ఏం లేదండి, మీరు అంటే 2013 తర్వాత విభేదాలు అలాగే ఉన్నాయి. ఇంకా విభేదాలు ఏం లేవు. గోపి గారితో గోపితో నాకేముంది విభేదం? గోపితో విభేదం ఏం లేదు, గోపితో ఎవరితోనూ లేదు. ఇట్ ఈస్ ఫర్గాటన్ హిస్టరీ, ఫర్గాటన్ ఇష్యూ. ఇష్యూ హిస్టరీ కాదు, ఫర్గాటన్ హిస్టరీ ఆల్సో ఇన్ ఏ వే. మళ్ళీ కలిసారు కదా ఒకసారి, కలిసి మళ్ళీ. సో నేను చెప్తానండి, ఇప్పుడు మళ్ళీ చూడండి, 2014 నేను విడిపోయిన తర్వాత చెప్తున్నాను. విడిపోయిన తర్వాత నేను సపరేట్గా మన కొంపట మనం పెట్టుకున్న తర్వాత మన దుకాణం ఫస్ట్ సినిమా గీతాంజలి చేశా, అది 3.5 కోట్లు పెడితే 12 కోట్లు వచ్చింది. అంటే సపరేట్ తర్వాత నిన్ను కోరి చేసా, మధ్యలో శంకరాభరణం తుసి ఉంది, అది రీమేక్ పదగే ఒబామా రీమేక్ అది. అది అయిన తర్వాత నిన్ను కోరి చేసా, అది బాగుంది. సో ఇదంటే నా సోలోగా చేసినవి ఏవైతే ఉన్నాయో ఎవరో చేశాను, హ్యాపీ, వెరీ హ్యాపీ, నిశ్శబ్దం, ఎవ్రీబడి హ్యాపీ. ఇప్పుడు ఇచ్చేస్తాను అంటే అరే అదే, అంటే ఒక రిగ్రెట్స్ పశ్చాత్తాపం, తప్పు చేసామా అన్న ఫీలింగ్ అయితే నాకు కదలలేదు. మీ ఆ ఫీలింగ్ కలగకపోవడానికి మధ్యలో మళ్ళీ కలిసి బ్రూస్లీ చేసినట్టున్నారుగా. మధ్యలో ఒకటి చేసాంగా, దానివల్ల మళ్ళీ నెయిల్ ఇన్ ద కాఫిన్ అంటారు కదా, నెయిల్ ఇన్ ద కాఫిన్, లాస్ట్ నెయిల్, లాస్ట్ నెయిల్ ట్యాప్ అయిపోయింది. ఓకే ఇంకేది అత కాదు అని నాకు అని మనకి తెలియజెప్పిన ఒక చిత్రం.